नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। ఈరోజు మనం భగవానుని ముఖ్యమైన శిష్యుల్లో ఒకరి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు అంగుళిమాలుడు. అంగుళి అంటే బొటనవేలు అని అర్థం. మాలుడు అంటే మాలగా ధరించినవాడు, అంటే బొటనవేలని మాలగా ధరించిన వ్యక్తి అని అర్థం అన్నమాట. అతన్ని అంగుళిమాలుడు అని కూడా పిలిచేవారు. అయితే ఇతడు ఇంతకుముందు పూర్వ బుద్ధులని పూజించిన పుణ్యం కారణంగా ఒకసారి బుద్ధుడు ఉద్భవించని కాలంలో ఈ అంగుళిమాలుడు గృహస్థుడిగా జన్మిస్తాడు. అయితే ఒకరోజు ఒక ప్రత్యేక బుద్ధుడు, అంటే బుద్ధులు రెండు రకాలుగా ఉంటారు, ఒకరు సమ్యక్ సంబుద్ధులు, రెండోది ప్రత్యేక బుద్ధులు. సమ్యక్ సంబుద్ధులేమో వాళ్ళు తమ లోపల ఈ బోధిని, అంటే నాలుగు ఆర్య సత్యాల జ్ఞానాన్ని పొంది మిగిలిన ప్రజలందరికీ కూడా బోధిస్తారు. ప్రత్యేక బుద్ధులు కూడా వాళ్ళ లోపల జ్ఞానాన్ని పొందుతారు, ఈ బోధిని పొందుతారు, కానీ వాళ్ళు ఎవరికి బోధించరు. అయితే ఒక ప్రత్యేక బుద్ధుడు వర్షంలో తడిచి చలికి వణుకుతూ ఈ గృహస్థుని పొలానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రత్యేక బుద్ధుడికి చలిమంట వేసి అతనికి సేవ చేస్తాడు. ఆ పుణ్యం కారణంగా అతడికి చాలా బలం అనేది వస్తుంది, అంటే శారీరక బలం. ఏడు ఏనుగులంత బలం వచ్చింది. అంటే సత్పురుషులకి చేసే చిన్న సేవ అయినా చిన్న దానమైనా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సో మిగతా వారికి, బుద్ధుడికి ఇచ్చేది, ప్రత్యేక బుద్ధుడికి ఇచ్చేది, అర్హంతులకి, భిక్షువులకి ఇచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మంచి గుణాలు ఉన్న వ్యక్తికి ఇచ్చేది ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. సో ఆ చలిమంట వేసిన కారణంగా, అతనికి సేవ చేసిన కారణంగా ఇతడికి ఏడు ఏనుగుల బలం వచ్చిందని దీంట్లో చెప్పడం జరిగింది. అయితే అలా చేసుకున్న కొన్ని పుణ్య కార్యాల వలన అతడు ఇప్పుడు గౌతమ బుద్ధుడు, అంటే ఈ చివరి బుద్ధుడు ఉద్భవించిన కాలంలో కోసల రాజ్యంలో ఇది రాజుగా ప్రసన్నజిత్తుడు ఉండేవాడు అన్నమాట. సో ఈ కోసల రాజ్యంలో భగ్గవస అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడనమాట. అయితే పుట్టినరోజు నాడే ఏదో అపశకునాల్లాగా ఆ నగరంలో జరిగాయన్నమాట. సో ఏదో అనర్థాల్లాగా వాళ్ళకి అనిపించాయన్నమాట. అయితే అక్కడ ఉండే వాళ్ళని పిలిచి ఎందుకు ఇలా జరిగిందంటే, ఈ బిడ్డ పుట్టడం వల్ల సంథింగ్ ఈ శకునాలు జరిగాయి, ఈ బిడ్డ వల్ల చాలా అపాయకరమైన పరిస్థితులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారన్నమాట. దొంగ అవుతాడు సమాధానం. బట్ కన్నపిల్లల్ని ఎవరూ కూడా వదులుకోరు కాబట్టి ఆ రాజు ప్రసన్నజిత్తుడు ఏం చేస్తాడంటే, ఈ పిల్లవాడికి అహింసకుడు అని పేరు పెడతాడు. అంటే ఇతడి వల్ల హింస జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇతనికి అహింసకుడు అని పేరు పెట్టడం వల్ల అన్న అతడు మంచి నడవడిక కలిగి ఉంటాడని ఆ పేరు పెడతాడు. సో అహింసకుడు అసలు పేరు అహింసకుడు అన్నమాట. తర్వాత అంగుళిమాలుడు అని పేరు వచ్చింది. అహింసకుడు పెద్దవాడవుతూనే అతడికి చాలా శారీరక బలం కూడా ఉంటుందన్నమాట. అయితే అప్పట్లో చదువు, అంటే విద్య నేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఈ గురుకులాలకి, తక్షశిలకి అలా పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఈ అహింసకుడిని కూడా పంపిస్తాడు. ఇతడు మిగతా శిష్యుల్లో చాలా తెలివైన వాడు అన్నమాట. గురువు పట్ల ఎంతో వినయ విధేయతలు కూడా ఉండే. ఆ కారణంగా గురు దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ అహింసకుడిని చాలా ఆప్యాయంగా చూసుకునేవారు అన్నమాట. అయితే ఆ ఆచార్యుని భార్య అయితే స్వయంగా ఇతడికి భోజనాన్ని సమకూర్చేదన్నమాట. దాని కారణంగా ఆ తోటి విద్యార్థులు ఈ అహింసకుని ఎడల బాగా అసూయ పెంచుకుంటారు. వారు గురువు భార్య, అంటే గురువుగారి భార్యతో అహింసకుడికి అక్రమ సంబంధం ఉందని తప్పుడు నిందను ప్రచారం చేస్తారు. మొదట్లో ఆ గురువు కూడా నమ్మలేదు. అయితే పదే పదే ఆ విషయాన్ని వినిపిస్తూ ఉంటే అదే నిజమేనేమో అనిపించి, ఎందుకంటే భార్య ఇతడికి కొంచెం ప్రత్యేకంగా చూస్తుంది, ఆప్యాయంగా చూస్తుంది అని తెలుసుకునేసరికి ఇతడు నిజమేమో అనుకొని ఈ అహింసకుడి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆ గురువు అనుకొని, సో
ఒక నిర్ణయానికి వస్తాడనమాట గురువు. ఏమని అంటాడంటే, నువ్వు విద్యాభ్యాసం ఏదైతే ఉందో నేర్చుకోవాల్సింది పూర్తి చేసే సమయం అయిపోయింది, అంటే ఇంకా నేర్చుకోవాల్సింది అయిపోయింది. సో నువ్వు నన్ను గురువుగా భావించావు కాబట్టి అంతిమంగా గురువు దర్శనం చేసుకునే ముందు గురువుకి దర్శన ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నాకు నీ నుండి కూడా ఒక గురుదర్శన కావాలి అని ఆ గురువు అడుగుతాడనమాట. ఆ అహింసకుడు కూడా, మంచిది ఆచార్య, ఏ దర్శన కావాలో చెప్పండి అంటే, మనుషుల కుడి చేతి బ్రొటన వేలు 1000 కావాలి అని చెప్తాడనమాట. అయితే ఇంకా గురువు అడిగాడు కదా అని ఇంకా తప్పనిసరిగా చేయాలి అని ఒక కత్తిని పుచ్చుకొని కోసల రాజ్యంలో ఒక అరణ్యంలో మార్గం, అంటే అరణ్య మార్గంలో ఒక ఎత్తైన కొండ ఉంటుంది, అక్కడ ఒక గుహలో నివసిస్తూ త్రోవన వచ్చే పోయే మనుషుల్ని చంపి వారి కుడి చేతి బొటన వేళ్ళను నరికి వాటి ఎముకలను లెక్క కోసమని తన మెడలో దండలు వేసుకునేవాడు అనమాట. కనుక అతనికి ఈ అంగుళిమాలుడు అని పిలిచేవారు. అంటే చేతి వేళ్ళని దండగా చేసుకొని ధరించినవాడు అని అర్థం అనమాట. సో ఈ విధంగా రాజ్యం అంతా కూడా చాలా భయంతో ఉండింది. అంటే అటువైపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నాడు. దానికి తోడేంటంటే ఇతడు చాలా బలవంతుడు. అందుకోసం ఆ గ్రామం వెళ్తే అటు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు కానీ తిరిగి రావట్లేదు. సో అక్కడున్న ప్రజలంతా కూడా ఆ గ్రామాలను వదిలిపోయేవాళ్ళు అనమాట. ఇంకా కోసల రాజు కూడా ఈ అంగుళిమాలను పట్టుకోవడానికి దండోరా వేయిస్తాడు, చంపడానికి సైన్యాన్ని కూడా పంపిస్తాడనమాట. ఇక అంగుళిమాలుడు ఇప్పటి వరకు 999,000 అంటే అంతమందిని చంపేసి వాళ్ళ బొటన వేలుని సేకరించాడు. ఇంకా 1,000 మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆ రోజు అనుకోకుండా అంగుళిమాలుని తల్లి అటువైపుగా వెళ్తుందన్నమాట. అయితే తండ్రి ఈ విధంగా ఆలోచించారు, ఏమనంటే, దొంగగా హంతకునిగా పేరుపడ్డ మన పుత్రుని మనసు మార్చి రక్షించుకునే అవకాశం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అలా రక్షించుకోకపోతే ఈరోజే రాజు మన పుత్రుని చంపేస్తాడు, కనుక అతనిని హెచ్చరించాలి అని ఆ తండ్రి ఏం చేస్తాడంటే, తల్లిని అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తాడనమాట. సో ఈ తల్లి కూడా అటువైపు అంగుళిమాలుడు ఉండే చోటు వైపు వెళ్తుంది. సో ఈ అంగుళిమాలుడు ఒకలాంటి భ్రమలో ఉన్నాడు. ఏంటంటే, నేను నా గురువుకి దర్శన ఇవ్వాలి, అది ఎలాగైనా కానీ అనేది ఒక ఏమంటారు మిథ్యా దృష్టిలో ఉన్నాడు కాబట్టి తల్లిని కూడా చంపడానికి వెనుకాడడు. అయితే ఆ రోజు ఉదయం బుద్ధుడు తన బోధితో, అంటే ఆయన పొద్దున ఉదయాన్నే తన బోధి నేత్రంతో చూస్తాడనమాట, ఈరోజు ఎవరైనా ధమ్మాన్ని విని మార్గఫలాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారా. ఒకవేళ అలా ఉంటే కనుక భగవానుడు వెళ్ళి వారికి ధమ్మాన్ని బోధిస్తాడు, అట్లీస్ట్ వాళ్ళు శ్రోతాపన్న స్థితి కన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే అలా చూసినప్పుడు ఆ రోజు ఈ అంగుళిమాలుడు భగవానుని దృష్టిలోకి వస్తాడనమాట. కానీ చూస్తాడు ఈరోజు కనుక పోయిందంటే అతడు ఈ మార్గఫలాలు ఎప్పటికీ పొందడు, చాలా ఘోరకర్మ చేయబోతున్నాడు. ఏంటి ఘోరకర్మ అంటే, తల్లిని చంపడం అన్నది పెద్ద ఘోరకర్మ అన్నమాట. అంటే తల్లిని, తండ్రిని, ఇంకా అర్హంతుణ్ణి చంపడం, బుద్ధుణ్ణి గాయపరచడం, సంఘంలో చీలిక విభేదాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా పెద్ద ఘోరకర్మలు అన్నమాట. ఇవి ఎప్పుడు చేయకూడదు. ఇవి చేస్తే ఆ ధమ్మం దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఒక ఉదాహరణ, అజాతశత్రువు తన తండ్రిని చంపించాడనమాట. ఆ కారణంగా అతడు ఈ జన్మలో మార్గఫలాలు పొందలేకపోతాడనమాట. అందుకోసం ఇతడు గనక, ఈ అంగుళిమాలుడు తల్లిని గనక చంపినట్లయితే ముక్తి పొందడం చాలా కష్టం. కనుక బుద్ధుడు ఆ రోజు భిక్షాటనికి అటువైపు బయలుదేరతాడనమాట. సో అక్కడికి వెళ్ళి ఈ అంగుళిమాలుడు తల్లి దగ్గరికి చేరుకునే లోపే
భగవానుడు అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇతడికి బుద్ధుడు ఎవరో కూడా తెలియదు, ఒక భిక్షు అని మాత్రమే తెలుసు. సో ముందు భగవానుడు వెళ్తూ ఉంటాడు, వెనక ఈ అంగుళిమాలుడు పరిగెడుతూ ఉంటాడు. భగవానుడు నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నట్టే కనబడుతుంది, కానీ ఈ అంగుళిమాలుడు ఎంత పరిగెత్తినా కానీ భగవానుడిని చేరుకోలేకపోతాడు. అయితే పెద్దగా అరుస్తాడనమాట, ఏమనంటే ఆగు బిచ్చు ఆగు అని నేను అని అరిచేసరికి భగవానుడు ఇలా అంటాడు, ఏమనంటే నేను ఎప్పుడో ఆగిపోయాను, నువ్వే ఆగలేదు అని అంటాడనమాట. సో అంగుళిమానికి అంగుళిమాలుడికి ఆ మాటల అర్థం కాదనమాట. కత్తిని కింద పడేసి బుద్ధునికి మోకరెళ్ళి, మీరు మాట్లాడిన మాటల్లో అంతరార్థం అర్థం కాలేదు, దయచేసి తెలియజేయండి అంటే అప్పుడు చెప్తాడు, నేను హింస చేయకుండా ఎప్పుడో ఆగిపోయాను కానీ నువ్వు ఆగలేదు అని భగవానుడు బదులిస్తాడు. అతనికి ధర్మం తెలుసుకోవాలని అప్పుడు శ్రద్ధ కలుగుతుంది. అంటే భగవానుని సంపర్కంలోకి ఎవరైతే వస్తారో ఆ మైత్రి తరంగాలు, అంటే భగవానుడిలో ఉండే మైత్రి తరంగాలు ఆ చుట్టుపక్కలంతా కూడా వ్యాపించడం వల్ల వాళ్ళ లోపల ఒకలాంటి సంతోషం అనేది, శ్రద్ధ అనేది కలుగుతుంది ధర్మం వినడం పట్ల. అయితే ఈ ధర్మం తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగి తనను కూడా భిక్షువుగా అంటే భిక్షు సంఘంలో చేర్చుకోమని భగవానుడిని ప్రాధాయపడతాడు. అప్పుడు భగవానుడు కూడా అలాగే అని అంగుళిమాలుడు అప్పుడు ఇంకా 999 మందిని చెప్పినా కానీ తను భిక్షువుగా మారుతాడనమాట. మారిన తర్వాత ఇంకా ధ్యాన సాధన, భగవానుడి దగ్గర ఏ విధంగా ధ్యానం చేయాలి అని నేర్చుకొని ధ్యాన సాధన చేయడం మొదలు పెడతాడు. కానీ ఎప్పుడెప్పుడైతే ధ్యానానికి కూర్చుంటాడో అప్పుడప్పుడు అతడు చేసిన పూర్వపు పాపకర్మలే గుర్తొచ్చాయి. ఎంతోమందిని చంపేశాడు, వాళ్ళ ఆక్రందనలు అంటే చనిపోయే ముందు వాళ్ళకి పెట్టిన కేకలన్నీ కూడా గుర్తొచ్చాయి. చాలా పశ్చాత్తాపడేవాడు, ధ్యానంలో మనసు నిలపలేకపోయాడు అనమాట. ఇంకా మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోతాడనమాట. తాను చేసిన చెడు కార్యాల పాప ఫలితంగా భిక్షాటానికి వెళ్ళినప్పుడు వీధుల్లో తిరిగే సమయంలో ఇతన్ని ప్రజలు గుర్తించి రాళ్లను విసిరి కర్రలతో కొట్టి హింసించేవారనమాట గ్రామస్తులు. అలా ఎంత వాళ్ళు కొట్టినా కానీ ఇతడు మాత్రం ఎటువంటి ప్రతిచర్య మాత్రం చేయడు. అంటే పగిలిపోయిన తలతో రక్తమంతా కారుతున్నా కూడా అలాగే ఉండేవాడు తప్ప వాళ్ళని ఎదిరించేవాడు కాదనమాట. అలాగే జేతవన విహారానికి చేరుతాడు. అతన్ని మనసులో మైత్రి తప్ప ద్వేషం మాత్రం ఎప్పుడు కలగలేదనమాట. అంటే ఎప్పుడైతే అతడు భిక్షువుగా మారిపోయాడో అప్పటి నుంచి ఈ హింస అనేది మాటలు కూడా, అంటే శరీరంతో చేసేది కాదు మాటలతో కూడా అతడు హింస అనేది చేయలేదనమాట. సో ఆ తర్వాత ఎన్నోసార్లు అతన్ని ప్రజలు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బంధువులందరినీ కూడా ఇతడు చంపేశాడనే కోపం ఉంది. అందుకోసం ఇతడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు రక్తంతో చాలాసార్లు విహారానికి వచ్చేవాడు అనమాట. అలాగ కొద్ది కాలానికి ధ్యానం చేస్తూ చేస్తూ తాను నిబ్బానాన్ని పొందుతాడు, అంటే అర్హంతుడు అయిపోతాడు. అర్హంతుడు అయిపోయిన తర్వాత ఈ గాథల్ని పలుకుతాడనమాట. ఏంటంటే మీరు సాగిపోతూ ఉన్నారు కానీ ఆగిపోయాను అని మీరు అంటున్నారు, నేను ఆగి ఉన్నాను కానీ నన్ను ఇంకా ఆగమని మీరు అంటున్నారు, ఈ ఆగుటకు కదులుటకు అసలైన అర్థం ఏంటని అంగుళిమాలుడు ఇందాక భగవాను అడిగారు కదా, ఆ దాని గురించే చెప్తున్నాడు అనమాట. అయితే భగవానుడు ఈ విధంగా చెప్తాడు, అంగుళిమాల నేను సమస్త ప్రాణులకు హాని చేయడాన్ని వదిలివేసి ఆగి ఉన్నాను, నువ్వు మాత్రం ప్రాణులకు హాని చేయడం వదలకుండా సాగిపోతున్నావు, అందుకోసం నేను ఆగాను నువ్వు ఆగలేదు. అంటే భగవానుడు ఎప్పుడు కూడా ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ హింసించడం చంపడం కానీ చేయడు, నేను ఆగిపోయాను కానీ నువ్వు మాత్రం హింస చేయడం ఆగిపోలేదని అంగుళిమాలుడికి సమాధానం చెప్తాడనమాట. అప్పుడు అంగుళిమాలుడు ఈ విధంగా అంటాడు, గొప్ప వాళ్ళలో గొప్పవాడవు మహాశ్రమణ, ఈ మహావనానికి వచ్చావు, ధర్మ సమ్మతమైన మీ మాట విని నా సహస్ర
పాపకర్మలను త్యజించాను, అంటే ఇప్పటి నేను ఎటువంటి పాపకర్మను చెయ్యను, త్యాగం చేస్తున్నానని చెప్తాడనమాట. కొత్తుకలు కోసే అంగుళిమాలుడు కత్తి వదిలి నరకంలో పడవేసే పాపకర్మలను త్యజించాడు. ఆ దొంగ బుద్ధుని పాదాల దగ్గర శరణుజొచ్చి ప్రవచ్చను యాచించాడనమాట. అంటే ఈ దొంగ హంతకుడు ఎవరైతే ఉన్నారో అంగుళిమాలుడు బుద్ధుని శరణుజొచ్చి ప్రవచ్చను యాచించాడు. ఇంకా దేవతలకు ఈ లోకానికి భగవానుడు మహాకారుణ్యమూర్తి బుద్ధ భగవానుడు ఏహి భిక్షు అని ఎంతో ప్రేమగా పిలిచాడు. అంటే అప్పట్లో భిక్షు అవ్వడానికి భగవానుడు ఏహి భిక్షు అని చెప్పినా కానీ వాళ్ళ మీద వాళ్ళ ఒంటి మీద చీవరాలు పాత్ర వచ్చేవి. అంటే ఏహి భిక్షు అంటే ఇలా రా భిక్షు అని పిలవగానే వాళ్ళకి భిక్షువులుగా మారిపోయేవాళ్ళనమాట. అయితే అంగుళిమాల లెమ్ము మొదట పాపకార్యాలు చేసినా కూడా ఆ తర్వాత ధర్మాన్ని ఆచరించడం వల్ల ఉద్ధరింపబడతారు. మబ్బుచాటు వదిలిన చందమామ వలె వారు లోకంలో ప్రకాశిస్తారు. పాపఫలాలను మించిన కుశల కర్మలు, అంటే ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో వాటిని మించిన కుశల కర్మలు, అంటే మంచి పనులు ఆచరించి పరమధర్మంలో పావనులైన మబ్బుచాటు వదిలిన చంద్రుని వలె ఈ లోకంలో ప్రకాశిస్తారు. ఇంకా ఎంత కొత్త భిక్షువులైనా బుద్ధ శాసనాన్ని పాలిస్తే మబ్బుచాటు వదిలిన చంద్రుని వలె వారు లోకంలో ప్రకాశిస్తారు. ఇంకా బుద్ధుని ధర్మ కథలను నా విరోధులందరూ కూడా విందురుగాక, బుద్ధుని సద్దమ్మ శాసనంలో నా శత్రువులు కూడా శాంతించెదరుగాక, నా విరోధులు ఈ భగవాను వివరించిన ధర్మంలో నిలుతురుగాక అని చెప్తున్నాడు అనమాట అంగుళిమాలుడు. అంటే ఈ ధర్మంలో అంతటి ప్రశాంతత ఉంది, అంతటి మంచి విషయాలు ఉన్నాయన్నమాట. ఇంకా ప్రశంసించబడిన సహన గుణాన్ని మైత్రీ ధర్మాన్ని శత్రువులు విని విరోధాన్ని వదిలి ధర్మానికి విధేయులు అవుదురుగాక అని అంగుళిమాలుడు చెప్తున్నాడు అనమాట. అంటే తాను పొందిన ధర్మాన్ని అతని శత్రువులు అతని విరోధులు కూడా పొందాలి అని కోరుకుంటున్నాడు. సో అంతటి మైత్రి భావాన్ని తన లోపల పెంపొందించుకున్నాడు అనమాట ఈ అంగుళిమాలుడు. ఇంకా నా విరోధులు నన్ను కానీ అన్యులెవరినైనా కానీ కొంచెం కూడా హింసింపకుండా పరమశాంతిని పొంది ప్రాణులన్నిటికీ రక్షణ కల్పింతురుగాక అని చెప్తున్నాడు అనమాట. ఇంకా వ్యవసాయదారుడు పంట కాలువలను ప్రతి ఏట లోతుగా తవ్వుతాడు. ఇంకా ధనుస్సులు తయారు చేసేవాడు వెదురు బద్దను చక్కగా వంచుతాడు. వడ్రంకి చెక్కలను వంపు లేకుండా కావలసిన రీతిలో చిత్రిక పడతాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అలాగే పండితుడు తన మనస్సును తానే సరిదిద్దుకొని పండిపోతాడు. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు పంట కాలువలకి నీరు కోసం కాలువలు తవ్వుతారనమాట. ధనుసులు తయారు చేసేవాళ్ళు బాణాలను సరిగా చెక్కుతారనమాట. ఇంకా వడ్రంకులు ఆ చెక్కని సరైన రీతిలో చేస్తారు. అలాగే పండితుడు తమని తాము సరిదిద్దుకుంటారు. అంటే చెడు విషయాలను వదిలిపెట్టి పండితుడు మంచి విషయాలను ఆచరించడం మొదలు పెడతాడు. ఇంకా పశువులు కర్ర దెబ్బకు మాట వింటాయి, ఏనుగులు అంకుశం పోటుకు మాట వింటాయి, శత్రువులు శస్త్ర బలానికి లొంగుతాయి. ఇంకా పండితులు దండం లేకుండా స్వయంగా శాంతిస్తారు. అంటే వాళ్ళు ఎటువంటి తప్పు చేయరు కాబట్టి ఎటువంటి దండన కూడా ఉండదన్నమాట. ఇంకా నాకు అహింసకుడని పేరు పెట్టారు, కానీ పూర్వం నేను హింసకుడునే అయ్యాను. ఇప్పుడు ఇసుమంత హింస లేకుండా సార్థక నామధేయుణ్ణయ్యాను అని చెప్తున్నాడు. అంటే నాకు ఇంతకుముందు అహింసకుడు అని పేరు పెట్టినా కానీ అప్పుడు హింస చేసేవాడిని, ఇప్పుడు భిక్షువుగా మారిన తర్వాత నా పేరు నిజంగా సార్థకత అయింది అని చెప్తున్నాడు. పూర్వం దొంగను అంగుళిమాలను ధరించిన వాడు, మహాపాపాలు చేశాను, ఇప్పుడు బుద్ధుణ్ణి శరణు పొందాను. ఇంకా చేతికి నెత్తుటి మరకలంటిన వాడను, అంగుళిమాలను ధరించిన వాడను,
ధర్మాన్ని శరణం పొందడంతో ఈ భవేచ్ఛ అనేది ఈ సంసారం అనేది పూర్తిగా సమాప్తమైపోయింది. ఇంకా పూర్వం దుష్కర్మలు చేసి దుర్గతి పొంది దుఃఖంలో పూడిపోయాను, కర్మఫలం నశించి ఇప్పుడు ఏ రుణం లేని అంటే ఎటువంటి రుణం లేని ఈ భిక్ష అన్నాన్ని తింటున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ప్రమత్తత వల్ల మూర్ఖులు దుర్బుద్ధులు కలవాలు ప్రమాదంలో పడతారు. ఇంకా జ్ఞాని శ్రేష్ఠ ధనమైన అప్రమత్తత వల్ల ప్రమాదం నుండి రక్షించుకుంటారు. అంటే ఎటువంటి ఎరుకు లేని వాళ్ళు మూర్ఖులు దుర్బుద్ధి కలవాళ్ళు తప్పుడు పనులు చేస్తూ ప్రమాదంలో పడతారు. కానీ జ్ఞాని వివేకవంతుడు తన ఈ జ్ఞానాన్ని అప్రమత్తత వల్ల అంటే ఎరుకుతో ఉండటం వల్ల ఆ ప్రమాదం నుండి రక్షించుకుంటాడు అని చెప్తున్నాడు. ఇంకా ధర్మ సాధన వీడక జాగరూకుడై ఉండేవాడు, కామసుఖాలలో మునగనివాడు అప్రమత్తంగా ధ్యానం చేస్తూ పరమసుఖాన్ని ప్రాప్తించుకుంటాడు. ఇంకా ధర్మంలో తడబడకుండా అడుగుపెట్టాను, దీనిపై నడవటం పొరపాటు కాదు, సముదయమయ్యే ధర్మాన్ని చక్కగా విభజించగా శ్రేష్టమైన జ్ఞానం కలిగింది. అంటే ఈ ధర్మంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరంలో అనిత్యతను ఇంకా మనసులోని అనిత్యత ధర్మాన్ని నేను చక్కగా అర్థం చేసుకొని శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నాడు. ఇంకా ధర్మంలో తడబడకుండా అడుగుపెట్టాను, దీనిపై నడవటం పొరపాటు కాదు, మూడు విద్యలను అధిగమించాను, బుద్ధుని శాసనాన్ని పూర్తి చేశాను, పూర్వం అడవుల్లో చెట్ల మాటున కొండ గుహల్లో తలదాచుకున్నాను, అక్కడ సదా చెదిరిన చిత్తంతో ఎప్పుడు ఉద్రిక్తతతో ఉండేవాడిని, కానీ భగవానుడి కరుణ వల్ల మారుని చేత చిక్కకుండా సుఖంగా నిద్రిస్తున్నాను, సుఖంగా కూర్చుంటున్నాను, సుఖంగా జీవిస్తున్నాను, పూర్వం తల్లిదండ్రులకు చెందిన బ్రాహ్మణ వంశంలో జన్మించాను, ఇప్పుడు భగవానుని సుగతుని పుత్రునిగా పుట్టాను, ధర్మరాజు నా గురువు అంటే ధర్మాన్ని బోధించిన రాజు భగవానుడు నాకు గురువు అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఇప్పుడు నేను తృష్ణారహితుడను, అపరిగ్రాహిని, ఇంద్రియ సంయమనం కలిగిన వాడిని, ఇంకా పాప మూలాలను నాశనం చేసుకున్న వాడిని, ఆశ్రవాలు క్షయమైన వాడిని, ఇంకా ఆచార్యుణ్ణి కనుగొన్నాను, బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను, నా భుజ స్కందాల నుండి సంసార భారాన్ని దించుకొని ఈ భవేచ్ఛను అంటే ఈ పుట్టడం మళ్ళీ పెరగడం చనిపోవడం ఇదే సంసారం, ఈ సంసార బంధనాల నుండి నేను బయటపడ్డాను, నిబ్బానాన్ని పొందాను అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇది ఆయన అర్హంతుడైన తర్వాత తన మనసులో సంతోషంతో పలికిన గాథలు అన్నమాట. అయితే ఆయన జీవితంలో ఇంకొక సంఘటన కూడా జరుగుతుందన్నమాట. ఇంకా చాలా జరిగి ఉండొచ్చు, కానీ మనకి ఈ గ్రంథాల్లో ఉన్నది కొంత మాత్రమే మనకి లభ్యమవుతుంది. ఒకసారి శ్రావస్తిలో ఉదయం అంగుళిమాలుడు భిక్షకు వెళ్తూ ఉండగా బాధతో విలపిస్తున్న ఒక స్త్రీ యొక్క ఆర్తనాదం వినిపిస్తుందన్నమాట. ఒక గర్భవతి ప్రసవ వేదన పడుతుందని, పిల్లవాడిని కనడానికి ఎంతో కష్టపడుతుందని గ్రహిస్తాడనమాట. అది గ్రహించిన తర్వాత ఈ ప్రాపంచిక ధర్మాలన్నీ కూడా దుఃఖజనితమే అనుకుంటూ కరుణతో ఈ గాథలను పలుకుతాడనమాట. ఏమనంటే ఆ గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళి అంటే ఈ బాధతో విలపించడం చూసి భగవానుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడిగినప్పుడు భగవానుడు చెప్తాడనమాట, నువ్వు ఈ విధంగా అక్కడికి వెళ్ళి చెప్పు, నేను ఆ భగవానుడు చెప్పిన మాటలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మొదట అంగుళిమాలుడికి చెప్తాడు, అంగుళిమాలుడు వచ్చి ఈ స్త్రీ దగ్గర చెప్తాడనమాట, ఎవరైతే గర్భంతో నొప్పితో బాధపడుతూ ఉందో. ఏమనంటే సోదరి, నేను అర్హంతుడునైన రోజు నుండి నాకుగా తెలిసి ఏ ఒక్క జీవిని హింసించలేదు, ఈ సత్యవాక్కుతో నువ్వు సుఖంగా ఉందుగాక, నీకు పుట్టబోయే బిడ్డ సుఖంగా ఉందుగాక. సో ఇలా 3 సార్లు చెప్తాడనమాట. ఇలా చెప్పిన తర్వాత వెంటనే
ఆ స్త్రీ ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ ఎటువంటి బాధ లేకుండా సుఖంగా సక్రమంగా బిడ్డకు జన్మనిచ్చిందనమాట. తల్లి బిడ్డ ఇద్దరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ పరితం పాలీలో ఉంటుంది. దీన్ని ఇప్పటికీ కూడా బౌద్ధాన్ని ఆచరించే దేశాల్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక వాళ్ళకి ఈ పరితాన్ని చెప్పేవాళ్ళన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా బిడ్డను కనడం జరుగుతూ ఉందన్నమాట. సో అతడు ఏం చెప్పాడు అంగుళిమాలుడు, నేను అర్హంతుడునైన రోజు నుంచి నాకు తెలిసి ఎటువంటి హింస చేయలేదు ఏ ఒక్క జీవిని. అంటే ఇంతకుముందు పూర్వం జీవించిన జీవితం వేరు, అంటే భిక్షువుగా మారిన తర్వాత జీవితం వేరు, ఇది ఇంకొక జన్మ కింద అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో అంటే ఆయన నేను పుట్టినప్పటి నుంచి ఎటువంటి జీవహింస చేయలేదంటే ఈ భిక్షువుగా అయినప్పటి నుంచి అని అర్థం అన్నమాట, మనిషిగా పుట్టినప్పటి నుంచి కాదు. అయితే ఒకసారి కొందరు భిక్షువులు అడుగుతారనమాట ఏమనంటే, అంగుళిమాలుడు ఇప్పుడు చనిపోయాడు కదా, అతడు ఎక్కడ జన్మ తీసుకున్నాడని అడిగితే, లేదు ఇంకా అతనికి ఎటువంటి భవం అనేది లేదు, ఎటువంటి జన్మ అనేది లేదని భగవానుడు ప్రకటిస్తాడనమాట. అంటే అర్హంతుడయ్యాడని అర్థం అన్నమాట. అయితే ఇది అంగుళిమాలి కథ. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 999 మందిని చంపిన హింస చేసిన వ్యక్తి కూడా అర్హంతుడు అవ్వడానికి అవకాశం ఉందని దీంట్లో చెప్పబడింది అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేశామో వాటిని ఇప్పటి నుంచి వదిలేయచ్చు, అంటే పూర్వం చేసింది వదిలేయాలి, ఇప్పటి నుంచి మంచిని ఆచరిస్తే నిజంగా అర్హంతుడు అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట, ఎన్నెన్నో పాపకర్మలు చేసి భిక్షువుగా మారి వాళ్ళు అర్హంతులైన వారు. సో ఇప్పటి నుంచి ఈ పాపకర్మలను వదిలేయచ్చు కదా, ఇప్పటి వరకు చేసింది జరిగిపోయింది ఎవరు మార్చలేదు, కానీ ఇప్పుడు మార్చుకుంటే భవిష్యత్తు మారడానికి అవకాశం ఉందన్నమాట. భగవానుని ఉపదేశాన్ని ఒక గాథలో చెప్పాలంటే, సబ్బ పాపస్స కరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోధపనం ఏతం బుద్ధానుశాసనం. అంటే ముందుగా పాపస్స అకరణం అని భగవానుడు చెప్తాడు, అంటే పాప కర్మలను చేయడం ఆపేయాలి, ఆ తర్వాత కుశల కర్మలను అంటే పుణ్యకార్యాలు చేయడం మొదలు పెట్టాలి. సో అంటే పుణ్యకార్యాలను ఆచరించడం, సచిత్త పర్యోధపనం చిత్తాన్ని సరైన విధంగా నిగ్రహించడం, ఏతం బుద్ధానుశాసనం ఇదే బుద్ధులందరికి ఉపదేశం కూడా అని చెప్తాడనమాట. సో మీరందరూ కూడా ఈ గాథని ఒక ప్రేరణాత్మకంగా తీసుకొని ఎటువంటి పాపకర్మలు చేయకుండా మనం మనల్ని మనం నియంత్రించుకునే విధంగా నిగ్రహించుకునే విధంగా మారాలి. సో ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పాపకర్మలు చేయడం ఆగిపోతాయి, మనస్సుతో చేసేవే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయన్నమాట. శరీరంతో మాటలతో చేసేదానికన్నా మనస్సుతో చేసేది ఎక్కువ పాపక ఫలితాన్ని ఇస్తాయి. సో అందుకోసం మన మనస్సుని సరి చేసుకుంటే అన్నీ సరైపోతాయి. సో ఇది ఈరోజు ధమ్మ ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.